వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. ఇవాల్టి స్పెషల్ అప్డేట్ చూద్దాం. మనం డ్రై ఫ్రూట్స్ గా పిలువబడే బాదం పప్పులో అనేక రకములైన పోషక విలువలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వలన గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. వీటిలో ఉండే పెట్రోల్ కెమికల్స్ క్యాన్సర్ను నిరోధిస్తాయి. అంతేకాకుండా దీనిలోని పీచు పదార్థం మలబద్ధకంను నివారిస్తుంది. బాదం పప్పులో గల ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. బాదంలో పొటాషియం ఎక్కువ, సోడియం శాతం చాలా తక్కువ, కాబట్టి రక్తపోటు సమస్య ఉండదు. రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇందులో లభించే మెగ్నీషియం కండరాల నొప్పులను దూరం చేసి దృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది. ఇందులో లభించే కాల్షియం ఆస్టియోపోరోసిస్ను దూరంగా ఉంచుతుంది, ఎముకలను దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఇనుము శరీర అవయవాలకు కణాలకు ఆక్సిజన్ను చేరవేస్తుంది. అలసటగా అనిపించినప్పుడు 4 బాదంలు తీసుకుంటే తక్షణ శక్తి సొంతమవుతుంది. అందులో రైబోఫ్లేవిన్, రాగి, మెగ్నీషియం వంటి పోషకాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. వీటిలో పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది. మలబద్ధకం, ఇతర సమస్యలున్నవారు రోజుకు 4-5 బాదం పప్పులు తీసుకొని బాగా నీళ్లు తాగితే చక్కటి పరిష్కారం దొరుకుతుంది. బాదంలో మాంసకృత్తులు, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. వీటిని మిల్క్ షేక్ ఇతర రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు, దీనికి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపే గుణం ఉంది. 10 బాదం పప్పుల చొప్పున వారంలో 5 సార్లు తీసుకుంటే హృద్రోగ సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ఇందులో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చక్కని యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది. వీటిలో మోనోశాచురేటెడ్ పాలీశాచురేటెడ్ ఫ్లాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొవ్వు నిల్వలను నాశనం చేస్తాయి. అందుకే ప్రతిరోజు 4 బాదం పప్పులను రాత్రి నానబెట్టి రోజు ఉదయాన్నే తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానని న్యూస్ 9 టీవీ.